కళ్యాణం అయిపోయింది. పప్పన్న పెట్టారు గాని పోయి ప్రసాదం తెచ్చుకొని తిను. ఇంకోసారి పిచ్చి వేషాలు వేశామని తెలిసినా నీ ప్రాణం తీస్తాను. వెళ్ళు. అమ్మా అవని వచ్చావా? మీ ఇద్దరూ కలిసి గోదాదేవి కళ్యాణం నాటకం వేయాలి. ఏమైందమ్మా? ఏంటమ్మా పావని, కళ్యాణం మొదలయ్యాక వెళ్ళావు, ఇప్పుడు వచ్చావు అంటే అర్జెంటుగా ఒక కాల్ వచ్చిందంటే? ఇట్స్ ఓకే. సరే సరే, అందరూ వినండి, అక్షయ్ అవని ఇద్దరు కలిసి గోదాదేవి కళ్యాణం నాటకం వేయబోతున్నారు. ఖచ్చితంగా మనమందరం కన్నీళ్లు పెట్టుకుంటాం. అసలు ఆ నాటకం చూస్తే ఒకరికోసం ఒకరు పుట్టారేమో అన్నట్లుగా ఉంటారు. కవ్వం శబ్దం వినపడగానే భలే వచ్చేస్తావు కన్నయ్యా. దోబూచులాడింది చాలే, బయటికి రా కన్నయ్యా. వెన్న కావాలంటే నీకు పెట్టని వాళ్ళుంటారా? కానీ ఎందుకిలా దొంగచాటుగా తింటావు కృష్ణయ్య? అందులోనే తృప్తి గోదా. అమ్మా గోదా. అమ్మో, మీ నాన్నగారు వచ్చినట్టున్నారు. ఏంటమ్మా గోదా, ఏం చేస్తున్నావు? ఆకలిగా ఉందని కన్నయ్య అంటే వెన్న తినిపిస్తున్నా. ఏంటమ్మా, నాన్నగారితోనే పరాచకాలా? అయ్యో, నిజం నాన్నగారు, నన్ను నమ్మండి, కావాలంటే చూడండి. సరే సరే, సంతదాకా వెళ్ళొస్తాను. స్వామివారి పూలొస్తాయి, చక్కగా మాలలు కట్టి స్వామివారికి పంపించు. సరేనా? అలాగే నాన్నగారు.
కన్నయ్యని పరిణయం ఆడడానికి నేను సరితూకగలనా? ముద్దుగలేనా? చాలా ముచ్చటగా ఉన్నావు. నిన్ను నువ్వే అలంకరించుకోవడమేనా లేక నన్ను కూడా అలంకరించడం ఏమైనా ఉందా?